నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మన యొక్క అంశం యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు, ఎందుకు పుట్టారు అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను అని అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎంతో చక్కని మాటలు మనకి తెలియపరిచారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి నా తండ్రి ఇట్టి సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. నాయన మీకు స్తోత్రం బాబు. ఈ వాక్యం చెప్పడానికి నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. మీరు నాలో ఉండి మాట్లాడండి బాబు. మానవ స్వరం కాదు, దైవస్వరం ఇచ్చి మాట్లాడమని నాయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలు నాకు మాకు తెలియపరచమని నా తండ్రి. నాయన మీకు వందనాలు. తండ్రి ఆత్మ మీలో ఉంటేనే కానీ మీరు మాట్లాడలేరని సెలవు ఇచ్చిన దేవా నాయన, మీ ఆత్మ నాలో ఉంచి మాట్లాడమని మాకందరికీ వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన ఆత్మను దయచేసి మీరు తోడయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిశువుగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మన యొక్క పాపముల నిమిత్తం, మనం చేసిన అతిక్రమాల నిమిత్తం ఆదిలోనే ఆదాము అవమ్మ తప్పిదం చేశారు. ఆ తప్పిదాన్ని బట్టి మరి మానవుణ్ణి రక్షించడానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఎలా వచ్చారు? శిశువుగా ఈ లోకానికి వచ్చారు, ఆ తర్వాత కుమారుడుగా వచ్చారు. ఈ లోకంలో మరి కుమారులు ఎంతవరకు చూస్తారో కానీ ఈ పరమతండ్రి మటుకు కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. అయితే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఈ లోకానికి ఆయన ఈ లోక భారాన్నంతటినీ కూడా మోయటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. ఆశ్చర్యకరుడు అంటే ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేసి ఉన్నారు. నిచ్చుడగు తండ్రి అంటున్నారు. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు నిత్యం అంతా ఉండరు, కానీ ఈ పరమతండ్రి అయితే ఎప్పుడు కూడా నిత్యం అంతను ఉంటూ ఉంటారు. సమాధానకర్తయ్యకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను అని చెప్పి ఇక్కడ లేఖనాల్లో ఎంతో చక్కగా మనకు తెలియపరిచారు. ఈయన పేరేంటంటే సమాధానకర్త అని చెప్పి, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ రక్షకుడు ఎందుకు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది, లోకంలో ఏముందని రావాల్సి వచ్చింది? అయితే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటున్నారు. ఆయన ఎంతో ప్రేమించారు, అంతులేనంతగా ప్రేమించారు. ఎందుకంటే ఈ లోకం పాడైపోయింది కనుక, చెడిపోయింది కనుక, ఈ లోకాన్ని రక్షించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకాన్ని ప్రేమించారు. లోకంలో ఎవరున్నారంటే మానవులు అయిన మన అందరం ఉన్నాం కనుక, మనల్ని రక్షించడానికి పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అంటున్నారు. అంటే లోకాన్ని ప్రేమించి ఆయన సిలువు మీద ఉండి కూడా ఆయన ఏం చెప్తూ ఉంటున్నారంటే, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నారు. అంటే యేసుప్రభు వారు ఈ లోకంలోకి రావటానికి కారణం ఏంటంటే, ఆయన ఈ లోకంలో పుట్టడానికి కారణం ఏంటంటే, లోకంలో లోకానికి వెలుగు తీసుకురావటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా, అందుకనే 1 యోహాను 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అంటున్నారు. అయితే ప్రేమించకుండా తప్పదు. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెబుతున్నారు. ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో దేవుని యొక్క ప్రేమ ఉండదు అంటున్నారు. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉంటున్నారు. అయితే ఈ లోకంలో నేత్రాశ ఏది చూసినప్పటికీ కూడా ఇది చాలా బాగుందని చెప్పి ఆకర్షణిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో కూడా మరి ఆదాము అవ్వమ్మ ఏం చూశారు, ఆ పండును చూశారు. పండును చూసినప్పుడు ఎంతో మంచిదిగా కనపడింది కనుక నేత్రాశలో పడిపోయారు. అయితే శరీరాశలో పడ్డారు, సంసోను శరీరాశలో పడి, అలాగే దావీదు కూడా శరీరాశలో పడి దేవునికి దూరం అయిపోయారు.
అలాగే జీవపుడంబము అంటున్నారు. జీవపుడంబం అనగా బబులోను దేశాన్ని పరిపాలిస్తుంది నెబుకద్నెజర్. ఆయన ఏం చేశాడంటే ఈ బబులోను మహాసామ్రాజ్యాన్ని అంతటిని కట్టించింది నేనే కదా అని చెప్పి ఆయన మనసులో గర్వించాడు. అయితే ఈ జీవపుడంబము ఈ తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అంటున్నారు. ఈ లోక సంబంధమైనవే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించొద్దు అంటున్నారు. ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, బిడ్డలను ప్రేమించాలి, మరి మనుషులను అందరినీ ప్రేమించాలి. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించటానికి లేదు అని చెప్పి యేసుప్రభు వారు ఎంతో చక్కగా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అందుకని జీవపుడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తూ ఉంటున్నారు, యోహాను సువార్త 18:36 యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నారు. అంటే యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి? ఈ లోక సంబంధమైనది కాదు ఈ రాజ్యము. నా రాజ్యం ఎలాంటిది అంటే పరలోక సంబంధమైంది. నేను ఎందుకు వచ్చానంటే పరలోక సంబంధమైన మాటలు తెలియపరచడానికే నేను వచ్చి ఉన్నాను అని చెప్తూ ఉంటున్నారు. అయితే ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని అంటున్నారు. అయితే ఈ రాజ్యం ఎవరిది తను? మరి ఈ లోక సంబంధమైన రాజ్యం గురించి నేను రాలేదు, దేనికి వచ్చానంటే నేను పరలోక సంబంధమైన రాజ్యాన్ని గురించి నేను వచ్చి ఉన్నాను అని చెప్తూ ఉంటున్నారు. లేకపోతే ఏం చేస్తూ ఉంటారు, యూదులు పోరాడుదురు అంటున్నారు. యేసుప్రభు వారిని హింస పెట్టింది ఎవరు? యూదులే. ఆయన సిలువ కప్పు చెప్పింది ఎవరు? యూదులే. తన సొంత జనాంగంలో మరి ఆయన స్వదేశంలో మరి ఎన్నో అద్భుతాలు చేయాలని వెళ్ళారు, కానీ ఆయన అక్కడ ఏది కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళల్లో నమ్మకం లేదు, విశ్వాసం అనేది వాళ్ళల్లో లేదు కనుక అక్కడ ఆయన ఏది కూడా చెయ్యలేదు అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. మరి ఈ రోజున యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారు? ఏలయనగా శిశువుగా పుట్టారు, కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు, బలవంతుడుగా ఈ లోకానికి వచ్చారు. మనం బలహీనులం గనక మన బలహీనతల నుంచి విడుదల చేయడానికి బలవంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన చెప్తూ ఉంటున్నారు, మరి ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు అంటున్నారు. మరి ఏ రాజ్యం కొరకు వచ్చారు? మనల్ని అందరినీ కూడా నిత్య జీవానికి నడిపించడానికి, ఆ పరలోక రాజ్యంలో మనల్ని చేర్చుకుంటానికి యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. ఎందుకంటే మనం నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదంటే యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు. యెహోవా తండ్రి ఆయన ఏక కుమారుడైన ఒక్కగానొక్క కుమారుడి అయిన యేసుప్రభు వారిని ఈ లోకంలోకి పంపించారు. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు, 33.5 సంవత్సరాలు జీవించారు, 3.5 సంవత్సరాలు సేవ చేశారు. అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు. ఆయన కలవరగిరిలో మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఎందుకు అర్పించారంటే ఆయన ప్రేమ, ఆయన ప్రేమ అంత గొప్పది. ఈ లోక సంబంధంగా తల్లిదండ్రుల ప్రేమ కన్నా, బంధుమిత్రుల ప్రేమ కన్నా, కన్నబిడ్డల ప్రేమ కన్నా, భార్యాభర్తల ప్రేమ కన్నా దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రాజ్యము మరి ఇహలోక సంబంధమైంది కాదు అని చెప్పి ఆయన ఎంతో ఇదిగా తెలియపరుస్తూ ఉంటున్నారు. ఇంకా ఏం చెప్తూ ఉంటున్నారు, ఇంకా యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు? లూకాసువార్త 2:49 ఆయన మీరేలా నన్ను వెచ్చుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీరు ఎరగరా అంటున్నారు. ఆయన 12వ సంవత్సరాన యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు, తీసుకుని వెళ్ళినాక వచ్చేటప్పుడు యేసుప్రభు వారిని అక్కడ మర్చిపోయి వచ్చేసారు. అంటే మర్చిపోవటం అంటే అక్కడ మరుపు ఎవరు పెట్టారంటే తండ్రే పెట్టారు, యెహోవా తండ్రి పెట్టారు. ఎందుకంటే నేను ఈ లోక సంబంధమైన కుమారుడుగా నేను పంపించలేదనని చెప్పి అక్కడ మరుగుపరచబట్టి మరి యేసుప్రభు వారిని అక్కడ విడిచిపెట్టి వచ్చినప్పుడు మరి ఇంచుమించు 3 రోజులు ప్రయాణం అంత దూరం వచ్చినాక ఆయన వెతుక్కున్నప్పుడు ఆయన కనపడలేదు. కనపడనప్పుడు మళ్ళీ వెళ్ళారు అక్కడికి. ఆ వెళ్ళి అడుగుతూ ఉంటున్నారు, నీ తండ్రి నేను ఎంత వేదన పడుతున్నావు, ఎంత బాధన పడ్డావు, ఎక్కడున్నావు నువ్వు, ఏమైపోయావు నాయన అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు ఆయన 12వ సంవత్సరంలో చిన్నవాడైనప్పటికి కూడాను ఎంతో చక్కగా శాస్త్రుల మధ్యలో, పరిసయ్యుల మధ్యలో జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
ఈ రోజుల్లో మరి 12 ఏళ్ల పిల్లలు ఏం మాటలు మాట్లాడుతున్నారు? దేవుని గురించి మాట్లాడుతున్నారా? మంచి మాటలు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకుంటలా. అయితే యేసు ప్రభువారు అయితే ఆ చిన్న వయసులో కూడా ఆయన మరి అక్కడ వెళ్ళి ఆ శాస్త్రుల దగ్గర, పరిసయ్యుల దగ్గర ఎంతో చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఆయన, మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలేనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను అని అంటున్నారు. అయితే యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టడానికి కారణం ఏంటంటే తండ్రి యొక్క పనిని నెరవేర్చడానికే ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. మరి ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో ఒక కొడుకుకి చెప్పాడు, మరి నువ్వు నాయన ఫలానా చోటకు వెళ్ళాలి అంటే ఆ కొడుకు అన్నాడు, నేను వెళ్ళను అన్నాడు. మరి ఇంకొక కొడుకు, నేను వెళతాను అని చెప్పాడు. వెళతానన్న కొడుకు వెళ్ళలేదు, కానీ వెళ్ళనన్న కొడుకు మటుకు వెళ్ళి ఉన్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారంగా మరి ఆయన చేసినట్లుగా ఈ లోకంలోకి వచ్చి ఆయన అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చినట్టు మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అలాగే మరి అబ్రహాము యొక్క కుమారుడు కూడాను ఎవరికి లోబడ్డాడంటే తన యొక్క తండ్రికి లోబడి ఈ లోకంలోకి వచ్చి మరి ఆ మొరియా పర్వతం మీద ఆయన్ని బలి అర్పించాలని అన్నప్పుడు ఆయన ఏం చేశాడు, మరి అంత చిన్న వయసు అయినప్పటికీ కూడా తండ్రి మాటకు ఎదురు చెప్పలేదు. ఎంతో విధేయత కలిగి ఉన్నారు. మరి ఈ రోజుల్లో బిడ్డలు కూడా ఎలా ఉండాలి? తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, బిడ్డలు ఆనందంగా ఉండాలని మంచి మాటలు చెబుతూ ఉంటారు. వింటే ఎంతో ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటారు. మరి ఇస్సాకు ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అలాగే యెఫ్తా యొక్క కుమార్తె కూడా ఎంత మంచి ఆశీర్వాదం పొందుకుందండి. మరి యెఫ్తా మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకున్నాక మరి ఆమె ఏం చేసింది, నువ్వు దహన బలిగా ఇస్తానన్నావు గనక ఇచ్చేయి తండ్రి అని చెప్పింది. అయితే ఎంత మంచి బిడ్డో చూడండి. అయితే తండ్రికి ఎంత విధేయత చూపించింది. అలా విధేయత చూపించే బిడ్డల్లాగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎంతో తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి తన తండ్రి ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా ఇక్కడ మరి చేసినట్లుగా వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన అంటున్నారు, నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. మరి ఉన్నంతసేపు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు. ఆ తర్వాత ఆ 3 రోజులు అయిపోయినాక వాళ్ళ వెంట వెళ్ళారు. తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు, లోబడి ఉండి మరి 30 సంవత్సరాలు కూడా లోబడి ఉన్నారు. ఆ 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఆ తర్వాత ఆయన సెలవు మీద ఉండి కూడాను ఆ తల్లిని ఎవరికి అప్పచెబుతున్నారంటే యోహాన్ గారికి అప్పచెబుతున్నారు. ఎంత గొప్ప ప్రేమ అండి ఆ తల్లి అంటేను. అందుకనే ఈ రోజుల్లో నీ తల్లిదండ్రులను సన్మానించుము అని చెబుతున్నారు. అనేక మంది ఈ రోజుల్లో తల్లిదండ్రులకు భోజనం పెట్టని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వృద్ధాశ్రమంలో అప్పచెప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. బోళ్ళు అంత సంపాదించుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులకు ఇంత అన్నం పెట్టడానికి వాళ్ళు ఎంతో బాధపడిపోతూ ఉంటున్నారు. అలా వద్దు. దేవుడు ఇవాళ నీ తల్లిదండ్రులకు నువ్వు చేస్తే మరి మంచి చేస్తే రేపొద్దున నీ బిడ్డలు కూడా నీకు మంచి చేస్తూ ఉంటారు. అందుకు కాబట్టి తల్లిని అప్పచెబుతూ ఉన్నారు యోహాన గారికి, ఇదిగో నీ తల్లి అని చెప్పి. అమ్మ నేను లేనన్న లోటు నీకు లేకుండా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాన గారికి అప్పచెప్పారు. మరి యేసుప్రభు వారు ఎంత చక్కని ప్రేమ చూడండి. ఆయన సిలువలో ఉండి కూడా ఎంతో ప్రేమని మరి చిందించినట్టుగా, ప్రేమని మరి కనపరిచినట్టుగా మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు అంటున్నారు. వారు అనేక మంది అనేక మాటలు చెప్పి ఉన్నారు. తండ్రి పనుల మీద ఉండవలెనని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు అని అంటున్నారు. మనం కూడా గ్రహించుకోలేకపోతున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోలేకపోతున్నాం, అందులో ఉన్న మాటలు మనం కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. వాక్యాన్ని చదువుతూ ఉంటే, వాక్యాన్ని వింటూ ఉంటే ఎంతో విశ్వాసం అనేది కలుగుతూ ఉంటుంది. మరి యేసుప్రభు వారు పుట్టారండి, ఆయన ఈ లోకంలో పుట్టారండి అని చెప్పి మనం ఇంకా చిన్న పిల్లవాడిలాగానే యేసుప్రభు వారిని చూస్తున్నాం. కానీ యేసుప్రభు వారు ఎందుకు పుట్టారు, ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు అని చెప్పి మనం ఆలోచన చేయలేకపోతున్నాం. ఆయన ఈ లోకంలోకి వచ్చి నిన్ను నన్ను కూడా నిత్యరాజ్యంలోకి తీసుకుని వెళ్ళటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. అయితే ఆయన ఏం చెప్తూ ఉంటున్నారు, యోహాన సువార్త 8:10 యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు. ఎవరు? ఒక పాపాత్మురాలైన స్త్రీ.
ఆ స్త్రీని తీసుకుని వస్తున్నారు, రాళ్ళు పెట్టి కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రంలో ఉందని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఆ యేసుప్రభు గారి దగ్గరికి ఆమెను తీసుకుని వచ్చి అందరూ కూడా తలకు రాయి పట్టుకుని ఆమెను కొట్టడానికి నుంచుని ఈయన్ని అడుగుతూ ఉన్నారు, మరి ఈమె పాపాత్మురాలు కదా, మరి ఏంది తప్పు చేస్తే కనుక ఈయన్ని రాళ్లతో కొట్టి చంపమని ఉంది కదా ధర్మశాస్త్రంలో, ఏం చేయమంటావు అని అడుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఆలోచనకర్త గనక ఎంత ఆశ్చర్యకరుడండి ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు ఆలోచించి ఆయన ఏం చేశారంటే ఆవిడ నుంచున్న దగ్గర చుట్టూ గీత గీస్తాయని అంటున్నారు, మీలో పాపం చేయని వాడెవరో మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని చెప్పారు. నిజమే, మనం పాపమే చేస్తున్నాం. ఏంటా పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆయన చెప్పిన మాట వినపోవటమే పాపం, ఆయన ఆలయాన్ని దొంగిలించటమే పాపము అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు అంటే ఆయనలో ఏముందంటే ఎంత ఆలోచన ఉందో చూడండి. ఈ రోజుల్లో ఎవరైనా తప్పు ఏదైనా ఒక చిన్న తప్పు ఉందంటే దాన్ని 10-10 సార్లు వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు ఆ మనిషి కనపడినప్పుడల్లా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే నీ యొక్క పాపాన్ని నా యొక్క పాపాన్ని ఆయన వీపు వెనక వేసేసుకున్నారు. అందుకని 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నారు. ఎందుకంటే మనం చేసిన పాపానికి మన పట్ల ఆయన ఎంతో ప్రేమ, ఎంతో దయ, ఎంతో జాలి, ఎంతో చక్కని మాటలు మనకు ఎంతో ఇదిగా తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, ఎవ్వరూ నిన్ను శిక్షించలేదంటే ఆమె అంటుందయ్యా నన్ను ఎవ్వరూ కూడా శిక్షించలేదు అని చెప్పి ఆమె ఎంతో చక్కని మాటలు తెలియపరుస్తోంది. ప్రభువా అనేను, అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను అన్నారు. అయితే నేను కూడా నీకు శిక్ష వెయ్యను అని చెప్పారు. అయితే నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఈ రోజుల్లో తెలియక అనేక మంది ఏమంటూ ఉన్నారంటే మీ యేసు ప్రభు వారు పాపం చేసినా క్షమిస్తారట కదా అని అడుగుతూ ఉంటున్నారు. అయితే పాపం చేస్తే తెలియక చేసిన పాపాన్ని ఆయన క్షమిస్తానంటున్నారు, కానీ తెలిసిండి మనం తప్పు చేస్తే కనుక ఆయన క్షమించను అని చెప్పి లేఖనాల్లో ఎంతో చక్కగా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. నేను కూడా నీకు శిక్ష విధింపను అన్నారు. అంటే ఆయన పేరేంటంటే ఆలోచనకర్త. ఆయన శిక్ష విధించటానికి రాలేదు, మన శిక్షలన్నీ ఆయన మీద మోసుకుంటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. ఇక పాపము చెయ్యకుము అని చెప్పారు. పాపం చెయ్యొద్దని చెప్పారా పాపం చేయమన్నారా? పాపము చెయ్యకుము అని చెప్పి ఇక్కడ ఎంతో చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చేసే కార్యాలు ఎంతో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తూ ఉంటున్నారు? యోహాన సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఆయన పేరేంటి? సమాధానకర్త. నా యందు మీకు ఏం కలగాలంటే సమాధానము కలుగునట్లు. మరి ఎంత చక్కని పేరు! ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అంటున్నారు. కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నంతసేపు ఏం కలుగుతూ ఉంటుంది? శ్రమ, ఏదో రకంగా బాధ, ఏదో రకంగా ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయితే మీతో చెప్తున్నాను, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. లోకాన్ని జయించారు. ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, నేత్రాశ, లోకాశ ఇవన్నీ, వీటి వల్ల ఏమవుతూ ఉంటాయంటే శ్రమలు వస్తూ ఉంటాయి. నేను లోకాన్ని జయించాను అంటున్నారు. యేసుప్రభు వారు లోకాన్ని జయించి ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఎవరు కూడా పరలోకానికి వెళ్ళిన వాళ్ళు లేరు, ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు కూడా ఎవరునూ లేరు. గ్రంథంలో ఎక్కడా కూడా ఆ మాటలు లేవు. మనం చూస్తూ ఉంటున్నాం, ఎన్నో చూస్తూ ఉంటున్నాం, చాలామంది మహామహాభక్తులు మరి చనిపోయి ఎవరు కూడా తిరిగి లేవలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు నేనే సాటి అన్నట్లుగా ఆయన మరి చనిపోయి 3వ రోజు లేచి 40 దినాలు ఆయన యొక్క శిష్యులకు కనపడ్డారు. ఎందుకంటే మనం నమ్మం, ఎన్నో మేలు చేసినప్పటికీ కూడా గ్రంథం ఇలా ఉన్నప్పటికీ, గ్రంథంలో చక్కని మాటలు ఉన్నప్పటికీ కూడా మనం నమ్మటం లేదు. అందుకని ఆ రోజుల్లో కూడా యేసుప్రభు వారి యొక్క శిష్యుల్లో తోమా కూడా ఏం చేశాడంటే నమ్మలేదు. ఆయనతో తింటూ తిరుగుతూ ఉన్న తోమా కూడా నమ్మపోతే ఆయన అంటున్నారు, మరి ఒక్కసారి వచ్చి నా ప్రక్కలో వేలు పెట్టి చూడు తోమా, అవిశ్వాసివిగా ఉండద్దు. అందుకని చూసిన మినవారి కంటే చూడక నమ్మినవారు ధన్యులు అని అంటున్నారు. నిజమే, మనం చూడలేదు, మన పరలోకం ఏంటో తెలియదు. అయితే తెలియదు గనక ఉంది అని చెప్పి మనం నమ్మాలి. మన గుండె ఉందే, లోపల గుండె ఉంది కదా, గుండె ఉంది అని చెప్పి నమ్ముతున్నాం కదా, అది ఎలా ఉందో మనకు తెలుసా? తెలియదు. కాబట్టి మన మనస్సు ఎలా ఉందో,
మన హృదయం ఎలా ఉందో, మన కడుపులో ఎలా ఉందో మనకు తెలియదు కనుక నమ్ముతున్నాం. అలాగే మన తండ్రి కూడా ఉన్నారు, మనల్ని పరలోకానికి తీసుకుని వెడతారు అని చెప్పి మనం కూడా ఏం చేయాలంటే నమ్మాలి. నమ్మటం మన మీ అందైతే, నా మీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యము అని చెబుతున్నారు. మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నారు. అపవాదిని జయించారు, 40 దినాలు ఆయన ఉపవాసం చేశారు. సోదకుడు ఆయన ఎంతకు వచ్చారు, ఆ వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, నేను లోకాన్ని జయించి ఉన్నాను, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అయ్యేటట్టు చేసుకోమన్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తూ ఉన్నారంటే పైనుంచి కిందకు దూకమన్నారు. అయితే మరి దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారేమో అని ఆయన అంటూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, సాతానా నా వెనక్కు పోము అంటున్నారు. అయితే దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు, సాతాన్ని ఓడించారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి. ఇంకా ఏమంటున్నారు, లూకాసు వార్త 7:47 ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె విస్తార పాపములు క్షమింపబడెను అంటున్నారు. ఏం చేసింది, ఒక స్త్రీ ఉంది, పరిసయుడి ఇంటికి భోజనానికి వచ్చారు యేసుప్రభు వారు. ఆ కూర్చున్నప్పుడు ఆ స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని కన్నీటితో ఆయన పాదాలు తడుపుతోంది. అప్పుడు అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిసయులు శాస్త్రులు చాలా సణుక్కుంటూ ఉన్నారు. అప్పుడు సీమోన్తో అంటున్నారు, సీమోను నేను నీ ఇంటిలోనికి రాగా నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, అయితే ఈమెయితే నా కాళ్ళు ఆమె కన్నీటితో కడిగింది, ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఆమె ఎంతో ప్రేమించింది, అయితే వేలు పెట్టి చూపించినప్పటికీ కూడా ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని మీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పి అనేను అంటున్నారు. ఆమె యొక్క పాపాలు ఏం చేశారు, యేసుప్రభు వారు క్షమించారు. యేసుప్రభు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు, ఎందుకు పుట్టారంటే పాపాలను క్షమించడానికి యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి అన్నారు. ఇంకా ఆయన ఎందుకు వచ్చి ఉన్నారు, యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నారు. అంటే యేసుప్రభు వారు ఎందుకు పుట్టారు, లోకంలో ఉన్న పాపాన్ని మోసుకుని పోవటానికి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోకి ఆయన వచ్చినట్లుగా వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఇంకా చెప్తున్నారు 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అయితే రక్తము, ఏ రక్తము, అంతకుముందు గొర్రెల రక్తం మేకల రక్తంతో పాపాలు క్షమింపబడేవి, అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కసారి ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన రక్తాన్ని చిందించి ఇక మనకు పాపం అనేది లేకుండా ఆ పాప శిక్షని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మోసుకున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విమోచన కలిగిస్తాను అని చెప్పి ఆయన ఎంతో ఇదిగా తెలియపరుస్తున్నారు. శిశువుగా ఈ లోకానికి వచ్చారు, పాపాలను క్షమించటానికి ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే ప్రయాస పడుతున్నారో, ఎవరైతే భారంగా ఉన్నారో నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నారు. విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క సన్నిధానంలోనే విశ్రాంతి దొరుకుతూ ఉంటుంది. పాపాత్మురాలను క్షమించిన దేవుడు లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు అంటున్నారు. ఈ లోకమంతా కూడా అశాశ్వతం అంటున్నారు. శాశ్వతమా నీకు ఈ లోకం, మరి శాశ్వతమైనది పరలోకం అంటున్నాడు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, మణులు మాణిక్యాలు ఉన్నా వెండి బంగారాలు ఉన్నా మదిలో ఏసేయలేకపోతే నీకు ఇన్నున్నా అన్ని సున్నా అంటున్నారు. కాబట్టి యేసుప్రభు వారు పుట్టారు వచ్చారు అని చెప్తున్నాం, కానీ ఎలాగనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారాన్ని మోసుకుంటానికి వచ్చారు, మనల్ని క్షమించటానికి, మన పాపాలన్నింటినీ కూడా యేసుప్రభు వారు సిలువలు మోయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరు తోడై ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి నాయన. ఇదిగో ఈ వాక్యం ద్వారాగా అనేక ఆత్మలు రక్షింపబడేలాగా సహాయం చేయండి నాయన. నా దేవ నాయన నీకు వందనాలు తండ్రి. ఛానల్ని దీవించి ఆశీర్వదించండి నాయన. మేడం గారి కుటుంబాన్ని దీవించి
ఆశీర్వదించండి, బిడ్డల్ని దీవించండి నాయన. ఈ వాక్యం ఎంతమంది అయితే టీవీ దగ్గర కూర్చుని వింటున్నారో నాయన, వారికి మారు మనసు రక్షణ దయచేయండి నాయన. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారో అని చెప్పి ఈ వాక్యంలో మరి ఈ మాటలు చక్కగా విని నాయన గ్రహించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని, మీరు తోడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి.